ఈరోజు హవేలీ గణపూర్ మండలంలోని బూర్కుపల్లి గ్రామంలో మెదకిమల్లె పద్మదేవేందర్ రెడ్డి వరధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధికై రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ చెన్నాగౌడ్, ఎంపీటీసీ చిట్యాల అర్చన శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మండల తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఖాలేద్, ఏఓ నాగమాధురి, ఎంపీడీఓ శ్రీరామ్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్, సర్పంచులు రాజేందర్ రెడ్డి, యామిరెడ్డి, లక్ష్మీనారాయణ, మండల తెరాస నాయకులు రామచంద్రారెడ్డి, నరేందర్ రెడ్డి, దుర్గారావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇంత పంట 2,14,085 మెట్రిక్ టన్ల పంటను మనం పండించుకున్నాం. అయితే గతంలో మనకేమైంది, ఎట్లాగూ ఎఫ్సిఐ తీసుకుంటది కదా రైస్ అని చెప్పేసి మన గన్ని బ్యాగ్స్ ను వాళ్ళే ఇస్తారు కదా, తీసుకుంటాం కదా అని ఎండాకాలంలో మనం ఆలోచన చేసినాం. కానీ వాళ్ళు తీసుకోవాలి, దెబ్బపెట్టిండ్రు మనల్ని, మన కడుపు మీద కొట్టిండ్రు. తీసుకోకపోతే కేసీఆర్ కూడా తీసుకోకపోతే మన బతుకు ఏమైతుండే, నాగం అవుతుండే. అవట్లేం చేయాలో అర్థం కాక పరిస్థితుండే. ఇప్పుడు అట్లా చేయలేము మన ముఖ్యమంత్రి గారు, మనమే కొంటున్నాం. కాబట్టి గన్ని బ్యాగ్ ముందే ఆర్డర్ ఇద్దామని చెప్పేసి గన్ని బ్యాగ్స్ ఎప్పుడైనా ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలి, అవి తొందర తయారేటి కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేసిండ్రు, మన కోటిన్నర మన జిల్లాకి ఎక్కువ మన ఎక్కువ కావాలి, మన దగ్గర పంట ఎక్కువ వచ్చింది. అట్లా రాష్ట్రానికి ఎంత కావాలో ముందే డిమాండ్ పెట్టి కొత్త సంచులు తెచ్చుకుంటున్నాం మనం. ఈసారి సంచులకు కూడా కొరత ఉండదు. దాదాపు ఇప్పటికి 40-50 వేల సంచులు మనకు స్టాక్ ఉన్నాయి. మళ్ళీ విడతల వారికి మనకు వస్తే మనకు 1 కోటిన్నర అవసరం ఉంటే 1 కోటిన్నర కూడా సంచులను కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రైతులు మరి ఇంత మంచి పంట తీస్తున్నారు, తీసినప్పుడు మీకు తొందరనే మళ్ళీ పైసలు కూడా 3-4 రోజుల 10 రోజుల లోపల పైసలు పడతాయి. అయితే నేనేమంటా అంటే జర సాఫ్ చేసి ఇవ్వండి. మనం కోరేది ఏంటంటే, యోగ దగ్గర 41 పెడుతున్నాడు, 42, 43 పెడతా సాఫ్ చేయపో అనే విధంగా కూడా నడుస్తుంది. 43 తీసుకోండి, ఇక నీ సాఫ్ గీఫ్ ఉండదు, ఆయనతో మ్యాచర్ వెళ్తే తీసుకోండి అని కూడా నడుస్తుంది. నేనేమంటున్నా అంటే, 40 మీరు ఏదైతే ఒకటి మా ప్రభుత్వం ఆలోచన చేసిందో దాని ప్రకారం సాఫ్ చేసి ఇచ్చిన అనుకో, 41 అని ఎంత పెడుతుండు, 41 పెట్టి సాఫ్ చేసి ఇస్తే అయిపోతుందా? సాఫ్ చేసి ఇచ్చి 41 పెట్టుండు. అయితే ఈ రైస్ మిల్లర్స్ కానీ తీసుకుపోయేటోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇక సాఫ్ చేయమంటే 43 పెట్టినా అంటుండ్రు. లాస్ట్ టైం ఏమి ఇబ్బంది వచ్చిందంటే, ఈ 3 రోజులు యాసంగి బాగా రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చింది, తీసుకుపోయి 3 రోజులు ఏడబెట్టిండ్రు. రైస్ మిల్ల కాడు ఉన్నాయి, వాళ్ళు జోక్కునేసరికి ఎంత వచ్చింది, తక్కువ వచ్చింది, 2 కిలోలు 3 కిలోలు తక్కువ వేసింది సంచులలో. తక్కువ వేసేసరికి రైతుకు పైసలు తక్కువ వస్తాయి. అంటే ఆ వ్యవస్థ వద్దు. ఇప్పుడు నేను అందరికి చెప్పిందంటే, మాయచ్చరిది ఉండ్రి, 41 పెట్టుండ్రి, 43 పెట్టి మనం తీసుకుపోయేసరికి 2 తక్కువేసరికి వాళ్ళు 41 లెక్క పెట్టిండ్రు, మళ్ళా రేటు వేరే విధంగా వచ్చింది. ఎందుకంటే ఎండకున్నాయి కూడా తగ్గింది. అందుకనే దయచేసి మాయచ్చరి కరెక్ట్ పెట్టుండ్రి, తర్వాత 41 పెట్టుండ్రి, పెట్టి సాఫ్ చేసి ఇయ్యుండ్రి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు మన తెలంగాణ రాష్ట్రంలో పంట చాలా బాగా వచ్చింది, ఎక్కువ వచ్చింది. ఇంకా కూడా యాసంగి కూడా అంతే, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాసంగి పంట కూడా మంచిగా వస్తుంది. యాసంగి పంట కూడా మన ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది, గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం చేసుకున్నారు. నా రైతులు వాళ్ళకి ఇంత ఆధారం దొరికేంత వరకు, వాళ్ళు ఇంత మంచి మేము పర్వాలేదు కొలిక్కి వచ్చినాము అనేంత వరకు డెఫినెట్ గా పెట్టుబడి నడుస్తూనే ఉంటుంది, డెఫినెట్ గా వాళ్లకు పంట కొనుగోలు నడుస్తూనే ఉంటుంది.